నీటితో ఊర్లకు ఊర్లే నీటితో ముంచేసింది పెద్దవాగు ప్రాజెక్టు. ఆ గ్రామాల ప్రజలందరూ కూడా కాలరాత్రిని మిగిల్చింది. ఇక ఏపీ తెలంగాణ సరిహద్దులో పెద్దవాగు ఉగ్రరూపం దాల్చింది. ఆ ప్రాజెక్టు కట్టతెగడంతో ఎన్నో గ్రామాల్లోని ప్రజలకు కాలరాత్రి మిగిల్చింది. ఏపీలోని వేలేరుపాడు మండలంలో తీవ్ర కష్టాలు పడ్డారు. ఇక ఒకేసారి ఊళ్ళకు ఊళ్ళనే ముంచెత్తింది ఈ వరద. వరద ఉధృతికి చాలా చోట్ల కరెంటు స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. ఇళ్లలోని గోడలు సగం వరకు కూడా ఈ వరద నీరు చేరింది. మొన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా వరద ఉధృతి తీరకంగానే కొనసాగింది. ఇక వరద తగ్గుముఖం పడడంతో ఇళ్లను క్లీన్ చేసుకుంటున్నారు ప్రజలు. ఇక వేలేరుపాడు మండలం విప్పుల గుంపు దగ్గర రోడ్డు కూడా కొట్టుకుపోయింది. మీరు చూస్తున్నారు దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన. పెద్దవాగు విధ్వంసం ఇదంతా కూడా పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఒక గండి పడడంతో ఆ గండి కారణంగా ఊర్లకు ఊర్లే విధ్వంసంకరంగానే పరిస్థితుల్లో అక్కడ ఉన్న పరిస్థితి కనబడుతోంది. సో మీరు చూస్తున్నారు ఇదంతా కూడా వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఆ ఇళ్లను చదును చేసుకుంటున్నారు గ్రామీణ ప్రజలంతా కూడా. సుమారుగా వేలేరుపాడుకు సంబంధించి మండలంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రభావం ఎక్కువ కనిపించింది. ఏపీలోని వేలేరుపాడు మండలంలో తీవ్ర కష్టాలు పడ్డారు. చాలా చోట్ల కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి, చెట్లన్నీ కూడా కూలిపోయాయి. ఇక ఇళ్లలకు గోడలకు సగం వరకు కూడా ఈ నీరు రావడంతో మొత్తం మీద ఆ చెత్త ఆచ్చదారం అంతా కూడా వారి ఇళ్లలోకి చేరింది. చాలా వరకు వస్తువులు పూర్తిగా కూడా ఖరాబ్ అయిన పరిస్థితి కనబడుతోంది. చాలా వరకు ఇళ్ళు కూడా దాదాపుగా డ్యామేజ్ సిచ్యువేషన్కి వచ్చేసాయి. మీరు చూస్తున్న ఆర్టీ స్క్రీన్ పైన ఈ వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఆ చెత్త ఆచ్చదారాన్ని మొత్తం కూడా ఆ చెట్టు పిచ్చి మొక్కల్ని మొత్తం కూడా తొలగించేందుకు అక్కడ వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. ఊరు మొత్తం కూడా ఇదే దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందని చెప్పొచ్చు. సో వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఇటువంటి దృశ్యాలే మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. సో మొత్తం కూడా ఎక్కడికక్కడ విధ్వంసం జరిగిందని చెప్పొచ్చు. రైట్, ఇక పెద్దవాగు సంబంధించి మీరు చూస్తున్న ఆర్టీ స్క్రీన్ పైన అది అక్కడ కనబడుతున్నటువంటి ఆ గ్యాపే ఆ డ్యామేజ్ కారణం గండి పడినట్టుగా చూస్తున్నాం మనం. సో మొత్తం మీద మూడు గేట్లు ఉన్నాయి పెద్దవాగు ప్రాజెక్టులో. అయితే మొదటి రెండు గేట్లు ఎత్తారు, మూడో గేట్ ఎత్తడంతో కొంత ఇబ్బంది కలిగిందంటే కూడా అధికారులు చెప్తున్నారు. ఎటకేళ్ళకు ఒక గేట్ ఎత్తారు కూడా. అయినప్పటికీ ఇన్ఫ్లో ఎక్కువగా ఉంది. ఇన్ఫ్లో సుమారుగా 69,000 క్యూసెక్లు ఉన్న నేపథ్యంలో అవుట్ఫ్లో కేవలం 30,000 క్యూసెక్లు మాత్రమే ఉంది. అంటే డబుల్గా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా కట్ట తెగిపోయింది. దీంతో ఊర్లకు ఊర్లే నీటితో ముంచెత్తింది ఈ పెద్దవాగు ప్రాజెక్టు. ముఖ్యంగా ఏపీలోని వేలేరుపాడు సంబంధించిన మండలంలో పూర్తిగా ఇటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా ఇళ్లలోకి నీరు చేరింది. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి, చెట్లు కూడా విరిగిపడ్డాయి. సో ఎక్కడికక్కడ విధ్వంసం జరిగిందని చెప్పొచ్చు. పెద్దవాగు ప్రాజెక్టు గండి పడడంతో విధ్వంసం అంతా ఇంతా కాదు, ఊర్లకు ఊర్లే నీటితో ముంచెత్తిన పరిస్థితి కనబడింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని గ్రామాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. వరద ఉధృతికి అక్కడ కూడా ఇళ్ళలోకి నీరు చేరింది. వారందరూ కూడా రక్షణ ప్రాంతాలకి సేఫ్ జోన్కి తరలించారు అధికారులు. అయినప్పటికీ ఇళ్ళలో ఉన్నటువంటి వస్తువులు, ఇతరత్ర సామాగ్రి మొత్తం కూడా ధ్వంసమయ్యాయి. ఇక పెద్దవాగు ప్రాజెక్టు ఘటనతో తెలంగాణ ప్రభుత్వం కూడా హై అలర్ట్ అయింది. ప్రాజెక్ట్ నిర్వహణ లోపానికి తోడు సమయానికి తెరుచుకొని క్రస్ట్ గేట్స్ ప్రాజెక్టు గండి, అంటే ఇక్కడ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లోపంతో పాటుగా అక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం విషయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం గమనించింది. మరోవైపు అక్కడ ఉన్న మూడో గేటు కూడా తెరుచుకోకపోవడంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా అలర్ట్ అయ్యారు. అంటే ఇటువంటి సిచ్యువేషన్ మరో చోటు జరగకుండా హై అలర్ట్ అయ్యారు ప్రభుత్వం. ఇక వరదల్లో చిక్కుకున్నటువంటి వారందరూ కూడా సురక్షితంగా NDRF సిబ్బంది కాపాడుతోంది. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది, భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక చాలామంది కూడా అక్కడ ఇబ్బందులు పడ్డారు. పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి, ఇళ్ళలోకి నీళ్లు వచ్చింది, ఇళ్ళలో ఉన్నటువంటి వస్తువులు మొత్తం కూడా ధ్వంసమయ్యాయి. సుమారుగా ఈ నష్టం మొత్తం కూడా 1500 కోట్లుగా ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఎంత విధ్వంసకర పరిస్థితి అక్కడ గ్రామాల్లో ఉందో అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో పూర్తిగా కూడా అక్కడ మీరు గమనిస్తే కనుక ఒక రోడ్డు ఉండేది, ఆ రోడ్డు పూర్తిగా కూడా ఈ నీటి వరద కారణంగా కొట్టుకుపోయింది, చెల్లా చెదురు అయిపోయింది. అసలు అక్కడ రోడ్డు ఉన్నట్టుగా కూడా ఎవరు మనం ఇప్పుడు గమనించకపోవచ్చు. అది మనకు చూస్తే అక్కడ రోడ్డు ఉన్నట్టుగా లేదు, పూర్తిగా కూడా కొట్టుకుపోయిన దృశ్యాలే మనకు కనబడుతున్నాయి. ఇక 1500 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు మరమ్మతులకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి విధ్వంసానికి నివేదిక ఇవ్వాలంటే ఆయన కోరడం జరిగింది. ఇక మీరు చూస్తున్నారు కరెంటు స్తంభాలు కూడా విరిగిపడ్డాయి. వాటిని చదును చేసేందుకు, వాటిని తిరిగి ఉపయోగం తీసుకొచ్చేందుకు ఎలక్ట్రిక్ సిబ్బంది కూడా అక్కడ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
సో ఏపీలోని వేలేరుపాడు మండలానికి సంబంధించి, తర్వాత తెలంగాణలోని మరొక 5-6 గ్రామాలకు సంబంధించి సుమారుగా కూడా ఈ పెదవాగు ప్రాజెక్టు యొక్క ప్రభావం కనబడింది. పెదవాగు ప్రాజెక్టు యొక్క గండి కారణంగా ఇటువంటి దృశ్యాలు మనకు దర్శనమిస్తున్నాయి. ఇక పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. 1500 కోట్ల రూపాయల నష్టం వాటినట్టుగా అంచనా వేస్తున్నారు అధికారులు. 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్ట ఈ పెదవాగు గండిని పూడ్చడానికి. పెదబాగుకు సంబంధించి మరమ్మతులు చేపట్టి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలంటే 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రోడ్డు మధ్యలోనే ఇటువంటి గుంతలు కూడా ఏర్పడ్డాయి. రైట్, ఇటువంటి దృశ్యాలు మనం దర్శనమిస్తున్నాం. ఏకంగా చెరువులు, వాగులు, వంకలు మొత్తం కూడా చెల్లా చెదరైపోయాయి. పంట నష్టం వాటిల్లింది. మీరు చూస్తున్నారు బహుశా అదొక ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్, అది ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. అది పూర్తిగా కొట్టుకుపోయి నేల పాలైపోయి నేల మీద పడిపోయింది. అక్కడ అడిగినటువంటి ట్రాన్స్ఫార్మర్ బేసిక్గా కొంత ఎత్తైన ప్రదేశంలోనే కొన్ని బేస్మెంట్ మీద కడుతూ ఉంటారు, అది కూడా కుప్పకూలిపోయింది. వైర్లన్నీ కూడా నేల మీద పడి ఉన్నాయి. తను కూడా అక్కడ ఎటువంటి కరెంట్ నిలిపివేశారు అధికారులు కూడా. సో ఎటువంటి ప్రమాదం జరగలేదు. సో మొత్తం మీద రక్షణ చర్యలు అధికారులు చేపడుతున్నప్పటికీ విధ్వంసం అయితే చాలా పెద్ద ఎత్తున మీరు గమనించవచ్చు. 1500 కోట్ల రూపాయలు నష్టం అని అంటే అంత ఇంత కాదు. ఏకంగా ఒక నియోజకవర్గాన్ని ఉన్నటువంటి అభివృద్ధి మొత్తం కూడా చేయొచ్చు. అంతటి స్థాయిలో విధ్వంసం జరిగింది అక్కడ. రోడ్ల మీద గుంతలు పడడం, కరెంటు పోలు విరిగిపోవడం, వారుదలు, చెరువులు, వాగులు, వంకలు మొత్తం కూడా చెల్లా చెదురుగా ఇష్టం ఉన్న రీతిన అవన్నీ కూడా కొట్టుకుపోయాయి. తూములన్నీ కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. తూములన్నీ కూడా చెల్లా చెదురుగా ఆగిపోయాయి. సో ఒక ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ చూస్తున్నారు. సో ఇది పెదవాగు ప్రాజెక్ట్ గండికి సంబంధించినటువంటి విధ్వంసం. అంతా ఇంత కాదు, తెలంగాణ రాష్ట్రంలోని పలు గ్రామాలు, ఏపీలోని ఒక మండలంలోని ప్రత్యేకంగా వేలేరుపాడు మండలానికి సంబంధించి చాలా గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎస్, పెదవాగు ప్రాజెక్టుకు సంబంధించి గండి పడడం కారణంగా చాలా పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. ఎస్, మొత్తం మీద మొదటగా అక్కడ గేట్లు ఎట్టే సమయంలో ఇటువంటి హెచ్చరికలు ఇవ్వకపోవడం కారణంగా సుమారుగా ఉపాధి హామీకి వెళ్ళినటువంటి కూలీలు, మరికొంతమంది పశు కాపాడు కూడా అందరూ చిక్కున్నారు. వారందరినీ కూడా క్షేమంగా NDRS సిబ్బంది హెలికాప్టర్ల సహాయంతో, ఎయిర్ బోట్ల సహాయంతో కూడా వారందరినీ బయటికి తీసుకొచ్చింది. వారంతా సేఫ్గా రీచ్ అయ్యారు. కానీ పెదవాగు ప్రాజెక్టు గండి ఆ రోజే పడింది. గురువారం సాయంత్రం రోజు ఈ గండి పడింది. ఈ గండి పడిన కారణంగా ఒక్కసారిగా వరద ఊరలోకి చేరింది. నీటి ప్రవాహం మొత్తం కూడా ఊరలోకి ఊర్లే ముంచెత్తింది. ఎస్, మనతో పాటుగా మా ప్రతినిధి ఉదయ్ జాయిన్ అవుతున్నారు. ఎస్ ఉదయ్, పెదవాగు ప్రాజెక్టుకి సంబంధించి గండి పడడం మొదటిగానే ఆర్టీవీ గమనించింది, ఆర్టీవీ గుర్తించింది కూడా, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మనం మాట్లాడుకున్నాం కూడా. ఈ నేపథ్యంలో గండి పడింది, 1500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందట. సో అధికారులు ఏం చెప్తున్నారు, ఈ నష్టాన్ని ఎట్లా పూడ్చే అవకాశం ఉంది? పెద్దవాగు ప్రాజెక్టు వరద ముప్పు ఘటనతో తెలంగాణ ప్రభుత్వం చాలా అప్రమత్తమైంది చెప్పుకోవాలి. అయితే ముందస్తుగా చేసినటువంటి సూచనలు, సహాయక చర్యలతో దాదాపు చాలా వరకు కూడా ప్రాణ నష్టం అయితే సంభవించలేదు. పూర్తి